జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నినాదంతో రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగుంటేనే మన రాష్ట్రం మన దేశం మన గ్రామం బాగుంటుందని ఒక నినాదం ముందు నుంచి ఆయనది. ప్రధానంగా మన దేశమే కానీ రాష్ట్రమే కానీ సుమారు 60 నుంచి 70% పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తే రైతుకు పంట దిగుబడితో పాటు సాగు చేసే విధానంపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చేయడంతో పాటుగా నియంత్రిత సాగు విధానం తీసుకురావడం, ఒకవైపు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిరంతరం మా పంటలకు ఢోకా లేదు, మా బతుకులు బాగుంటాయని ఒక నినాదంతో రైతులు కూడా ముందుకు వెళ్తూ సంతోషంగా ఒక ఎలాంటి భయాందోళన లేకుండా మా పంటల సాగుకు ఎలాంటి ఆందోళన లేదు అన్న ఒక ఉద్దేశం ఇప్పుడు ప్రధానంగా ప్రతి రైతులో కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లా అంటేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంతం, కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాల్వను మన ముందు నుంచి పారుతున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలకు నానాయకట్టు ప్రాంతాలకు అంటే ప్రధానంగా మేడిపల్లి కతలాపూర్ ఈ రెండు మండలాలు అయితే పూర్తిగా దాంతో పాటు కొడిమేల కూడా మల్యాల ఇలాంటి ఈ మేడిపల్లి కతలాపూర్ మండలాలు పూర్తిగా నానాయకట్టు ప్రాంతాలై గ్రామాల్లో రైతులు ఒకవైపు అంటే వ్యవసాయం చేసుకుంటేనే వ్యవసాయం దండగానే పరిస్థితి తీసుకొస్తుంటున్న ఆలోచన నుంచి ఇప్పుడు వ్యవసాయాన్ని ఒక పండగగా చేసుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో గత వారం రోజుల క్రితం ఈ నానాయకట్టు ప్రాంతంలోని సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ ప్రాంత రైతు గతంలో న్యాయవాదిగా వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్గా ప్రస్తుతం రైతు సమన్వయ సమితి సభ్యులుగా కొనసాగుతూ వ్యవసాయ రంగంపై దృష్టి మళ్లిస్తున్న మన తోటి మిత్రులు పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మీ ప్రాంతం రైతులకు అంటే నానాయకట్లో ఉన్న ప్రాంత రైతుకు ఏ విధంగా సాగునీరు అందించాలి, సాగునీరు అందించడానికి చేయాల్సిన ప్రణాళికలు, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేస్తే బాగుంటుందని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక రైతుకు ఫోన్ చేసి వివరాలు తీసుకొని ఆదివారం రోజు స్వయంగా ప్రగతి భవన్కు పిలిపించుకొని శ్రీపాల్ రెడ్డి గారితో పాటు కతలాపూర్ రైతు నాయకులు భూమయ్య ఇతర పెద్దలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో శాసనసభ్యులు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఆ నేపథ్యంలో సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా కేవలం వ్యవసాయ రంగంపై దృష్టి సారించి నానాయకట్టు ప్రాంతానికి సాగునీరు ఏ విధంగా అందించాలన్న లక్ష్యంతో వారితో మాట్లాడిన వివరాలు ఏంటి, అసలు వారి అనుభూతి ఏంటి, ఒక ముఖ్యమంత్రి హోదాలో తను కూర్చున్న పరిస్థితుల్లో నేను రైతుగా ఏ విధంగా అక్కడ అనుభవి అంటే ఆ మాటలు ఆయన విధానం సాగునీరు అందించే ఒక కమిట్మెంట్ ఎలా ఉంది అన్నది శ్రీపాల్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో పట్ల ఒక రైతులను కానీ రైతు సంక్షేమాలు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. సందర్భం లోపట్ల వారం రోజుల కింద స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు స్వయంగా ఫోన్ చేయడం, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవన విధానం కొనసాగిస్తున్న మాతో స్వయంగా ఆయన మాట్లాడడం, ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో పట్ల ఉన్నటువంటి కతలాపూర్ మేడిపల్లి అయితేనేమి కొడిమేర అయితేనేమి మల్లేరు అయితేనేమి ఈ జిల్లాలో పట్ల ఎన్ని గ్రామాలు సాగుకు ఈ రోజు వరకు కూడా సాగుకు నోచుకొని ఎన్ని గ్రామాలు ఉన్నాయని వారు స్వయంగా ఫోన్ చేయడం, 20 నిమిషాల పాటు వారికి స్వయంగా నేను చెప్పడం జరిగింది, సార్ జగిత్యాల జిల్లాలో పట్టు ఉన్నటువంటి 4 మండలాలకు ఈ రోజు వరకు కూడా సాగునీరు సౌకర్యం లేదు, వ్యవసాయాన్ని నమ్ముకొని నిండు కుండలా ఉన్నటువంటి వరద కాలం నీరు నిండుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్కొక్క రైతు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకొని స్వయంగా వాళ్లే పైపులను తవ్వుకుంటున్న విషయం వారి దృష్టికి పోవడం, వారు తక్షణమే స్పందించడం, రాబోయే ఇమీడియట్ గా ఆదివారం నాడు సంబంధిత ఇంజనీర్ అధికారులతో రావడం రమ్మని మమ్మల్ని చెప్పడం, ముఖ్యమంత్రి గారికి ముందుగా తెలంగాణ ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మాకు పిలుపు రావడం, యావత్ తెలంగాణ రైతాంగ సమాజం తరఫున ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఆదివారం రోజున సుమారు 11:30 గంటల ప్రాంతంలో పట్ల ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం ప్రారంభమైంది. అందులో పట్ల నలుగురు గౌరవ రాష్ట్ర మంత్రులు వారితో పాటుగా ముగ్గురు శాసనసభ్యులు చొప్పదండి కొరుట్ల జగిత్యాల తర్వాత నేను ఒక సైడు మిగిలిన వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజన్ కుమార్ గారు వారితో పాటు స్మితా సభలో ఐఎస్ ఆఫీసర్ గారు ఇంజనీర్ నుంచి మురళీధరరావు గారుతో పాటు ఇంకా ఆరుగురు చీఫ్ ఇంజనీర్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్ గా వరద కాలువ ఎక్కడైతే పుట్టిందో పోచంపాడు దగ్గర గౌరవ ప్రశాంత్ రెడ్డి మంత్రి గారి కానిస్ట్ నుంచి మొదలు పెడితే చొప్పదండి ఎమ్మెల్యే వరకు ఉన్నటువంటి నియోజకవర్గంలో బోయినపల్లి వరకు సుదీర్ఘంగా ప్రతి గ్రామం మీద ఆయన చర్చించడం జరిగింది. అయితే ప్రతి గ్రామ బోయినపల్లి మన ఎక్కడైతే బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారిని అడిగితే అక్కడ ఏ గ్రామాలు ఉన్నాయనేది వివరంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత కురుట్ల ఎమ్మెల్యే గారు ఆయనకు వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలు అమ్మక్కపేట డబ్బా ఒక 5-6 గ్రామాలు సార్ ఇప్పటి కూడా నాకు సాగుడలేమని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో కతలాపూర్ మేడిపల్లి మండలం సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కతలాపూర్ మండలంలో పట్ల 20 గ్రామాలు మేడిపల్లి మండలంలో పట్ల 13 గ్రామాలు వరద కాలువకు మీదికున్న గ్రామాలు దక్షిణ భాగం ఉన్న ఎన్ని గ్రామాలు ఉన్నాయి వరద కాలం మధ్యన కాకతీయ మధ్యన ఎన్ని గ్రామాలు ఉన్నాయి వీటికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతి గ్రామ వారిగా ఆయన డీటెయిల్ గా డిస్కషన్ చేయడం జరిగింది. అందులో పట్ల ఎన్నో చెప్పడం జరిగింది. మేము సార్ ఈ వరద కాలువను కాకతీయ కాలువ మధ్యన తుమ్ములు ఇప్పటి వరకు కూడా పెట్టలేదు మా మేడిపల్లి మండలంలో కూడా 7 గ్రామాలు ఉన్నాయి అట్లా పెట్టాల్సింది కేవలం 3 గ్రామాలకే తుమ్ములు పెట్టారు. సపోజ్ వేడిపల్లి హెడ్ క్వార్టర్ పెట్టలేదు తర్వాత మన ఏది దమ్మనపేడకి పెట్టలేదు మాచాపూర్కి ఇప్పటి వరకు తుమ్ము పెట్టలేదు వల్లంపేటకి తుమ్ము పెట్టలేదు అనే విషయం మనం దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి ఇమీడియట్ గా సంబంధిత అధికారులను ఎందుకు పెట్టలేదు అనే విషయం మనం అడగడం జరిగింది. అదేవిధంగా వరద కాలువకు నీటికి 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు కూడా సాగునీటి సౌకర్యం లేదు మరి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం చెప్పడం జరిగింది. వారు డీటెయిల్ గా అడగడం జరిగింది. మేము కూడా సార్ ఇప్పుడు నిండు కుండలా ఉన్నటువంటి వరద కాలువ నీళ్లను లిఫ్ట్ల ద్వారా 10 కిలోమీటర్ల దూరమే మన మేడిపల్లి మండలం 13 గ్రామాలు కవరైతే అంటే ప్రతి దానికి ప్రతి గ్రామంగా వారు ఎంత అంటే వారికి ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి అది వారు చాలా అంటే చాలా డీటెయిల్ ఒక్కొక్క గ్రామంకి ఏం చేయాలి ఒక్కొక్క గ్రామంకి ఏం చేయాలి దాన్ని వాళ్ళు స్వయంగా ఇంజనీరింగ్ గారితో డిస్కషన్ చేసి వారికి ఆదేశాన్ని కూడా జరిగింది. రాబోయే 6 మాసాలలో పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనైనా వరద కాలువకు మీదికున్న దక్షిణ గ్రామాలకు అన్ని గ్రామాలకు చెరువులను నింపాలి నీళ్లు అది ఏ విధంగా నింపుతారు మీరు నింపడం వరద కాలువ నుంచి సూరమ్మ చెరువు 10 కిలోమీటర్లు ఉన్నాయని గూగుల్ మ్యాప్ ద్వారా మొత్తం చూడడం జరిగింది. చూస్తే నియర్ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో వరద కాలువ నుంచి సూరమ్మ చెరువు నింపండి సూరమ్మ చెరువుతో పాటు నింపుకుంటూ రాబోయే రోజులలో మన కాకతీయ కాలువ కింద ఏ విధంగా అయితే కాలువల ద్వారా పారిస్తున్నామో ఈ పద్ధతి ఇప్పుడు కూడా మన మేడిపల్లి మండలం కానీ కదలాపురం కానీ ఒక్క గ్రామం పోకుండా సాగునీరిచ్చే పేరు నాకు రావాలి ఖచ్చితంగా. నేను కోట్ల రూపాయలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు తీసుకొచ్చాను కాబట్టి ఏ రైతు కూడా ఒక్కరు కూడా ఈ రోజు నుంచి పైప్ లైన్ వేసుకోవడం కానీ వాళ్ళ స్వంతంగా ఎవ్వరు కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నేనే 6 మాసాలలో పట్ల చెరువు నింపడం కానివ్వండి తర్వాత సబ్సిక్వెంట్గా ప్రతి గ్రామంలో పట్ల కాలువ ద్వారా నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్న మాట ఆ సమావేశంలో పట్ల వ్యక్తం చేయడం జరిగింది. అంటే సుమారు మీరు అన్నట్టుగా 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మనకున్న ఆయకట్టు ప్రాంతం శ్రీరామసాగర్ ఆయకట్టు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నాన్ ఆయకట్టు ప్రాంతానికి మాకు సాగునీరు కావాలని ఎందుకు మీరు డిమాండ్ చేయలేకపోయారు? గత 1908లో గ్రామ సర్పంచ్గా ఉన్నప్పటికెళ్ళి ఎన్నో సందర్భాల్లో పట్ల చెన్నారెడ్డి ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పటికెళ్ళి చూసిన ఎంతో మంది ముఖ్యమంత్రులకి పనిచేసినాం ఎన్నో సందర్భాల్లో పట్ల బెట్ట ప్రాంతాలని నానాయకట్ట ప్రాంతాలని ఎన్నో సందర్భాల్లో పట్ల ప్రభుత్వం నివేదించడం జరిగింది. కానీ ఏనాడు కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఆయన స్వయంగా రైతు కావడం రైతుల పక్షపాతి కావడం ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్న రైతుల అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకు అనంటే వీరు వచ్చిన తర్వాతనే మళ్ళీ గౌరవ ఎంపీ వినోద్ కుమార్ వారి దృష్టికి తీసుకుపోవడం ఇంకా ఇప్పటికి కూడా నానాయకట్టలు అంటే వారు చెప్పడం జరిగింది నాకు ఫోన్లో శ్రీ ఏది కాళేశ్వర నీళ్ళు ఇప్పుడు ఫుల్ ప్లేడ్జ్గా పూర్తిగా అందుబాటులో పట్టుకు వచ్చిన తర్వాతనే దాన్ని తీసుకుందాం దాన్ని దీన్ని టేకప్ చేద్దాం అనే విషయం చెప్పడం జరిగింది. గతంలో పట్ల ఎటువంటి పాలకులు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. మనకు తెలియదు ఏముంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో పట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది తర్వాత రాఘవేంద్ర సాగర్ ప్రాజెక్టు ఉంది తర్వాత వేరే ఏం ప్రాజెక్టు కట్టే మనకు తెలియదు ఏమో ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే గోదావరి జిల్లాలు వృధాగా పోతున్న గోదావరి జిల్లాను ఎక్కడికి వెళ్ళి 345 మీటర్ల హైట్లో ఉన్న మా మేడిపల్లి మండలం అయితేనే గుడ్డపోచమ్మ సాగర్ అయితే 625 మీటర్ల హైట్ మీద ఉన్న కాడికి నీళ్ళు తీసుకుపోయిన కాదు ముఖ్యమంత్రి తగ్గి ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు అందులో పాటు సాగునీరు అయితేనేమి ఉచిత విద్యుత్ అయినవి రైతు బంధు అయితేనే రైతు బీమా చేస్తున్నాడు గతంలో పట్ల ఎవ్వరు కూడా చేయలేదు. ఈ ముఖ్యమంత్రి గారు
మేము తెలంగాణ రైతాంగ తరఫున ఆయనకు ధన్యవాదాలు. అంటే ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు గాని ప్రతిపక్ష పార్టీలు గాని ఒకటే విమర్శ, ఇంతవరకు ఈ కాళేశ్వరం జిల్లాలో రైతులకు అందలేదు, కేవలం ఇది ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి, గోదావరి పరివాహక ప్రాంత రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని ఒక విమర్శలు వినొస్తున్నాయి. అది తప్పు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గోదావరి శ్రీ కాళేశ్వరం నీళ్లు ఏమైతున్నాయో పంపింగ్ ద్వారా మిడుమానేరు నింపిన తర్వాత మిడుమాన నుంచి ఏది మన్నన సాగర్ పోవడం జరిగింది, పుట్టపొచ్చమ్మ సాగర్ పోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఏదైతే చుప్పదండి మండలం లోపల కానీ భీమరావడ మండలం లోపల కానీ ఎల్లమిటిపల్లి ద్వారా దాదాపు లక్ష ఎకరాలు అక్కడ వాడుతున్నాయి, మన మీటింగ్లో కూడా చూపించారు వాళ్ళు. దాంతోపాటు ఇప్పుడు మా నానాయకట్ గ్రామాలకు కాళేశ్వరరెడ్డి రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాల ద్వారా దాదాపు 60-70 ఎకరాలు మన ఇప్పుడు రాబోయే 6 మాసాల లోపల ఆయకట్టుకు వస్తున్నా అనే విషయం జగమైన సత్యం. దీంట్లో ఇంకా ఉన్నదే నిజమే కదా. దీంట్లో అంటే ప్రస్తుతం ఈ నానాయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించేది ఎన్ని ఎకరాలు? ఒకలాంటి ఈ 4 నుంచి 6 మాసాల్లో ఎన్ని ఎకరాల వరకు సాగునీరు అందించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఇంకొకటి ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకు దగ్గరే ఉంది కదా, ఇంకా అలాంటి వరదకాలంలో అవసరమా అనేది ఒక విమర్శ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో డీటెయిల్గా డిస్కషన్ చేసిన దాంట్లో బాల్కొండ నీళ్ళు కట్టడంలో మొదలైంది వరదకాలం, భువనపల్లి మండలం ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి మొదలు పెడితే కిందికి ఓటీల ద్వారా ఎన్ని గ్రామాలకు చెరువు నింపే కార్యక్రమం చేయొచ్చు, పైకున్న గ్రామాలకు ఎన్ని చెరువు నింపే కార్యక్రమం చేయొచ్చు అని డీటెయిల్గా డిస్కస్ చేస్తే సుమారు 70-80 వేల ఎకరాలకు మళ్ళీ ఈ వరదకాలకున్న పై గ్రామాలు అయితేనేవి వరదకాలకు కాకతీయ కాలం వరకు ఉన్న చెరువు నింపే ద్వారా దాదాపు 70-80 వేల ఎకరాలకు సాగుడు పట్టకు వస్తుందన్న విషయం అక్కడ చూపించలేదు అనేది మా ప్రాక్టికల్. 6 మాసాల్లో ఈ జగిత్యాల జిల్లా ప్రాంతంలో వేములవాడ నియోజకవర్గం కానీ జగిత్యాల నియోజకవర్గం కానీ పూర్తిగా అటు పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి చొరవతో ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో 60-70 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది, రైతులకు నిజంగానే వ్యవసాయం దండగ కాదు పండగే అని నిరూపించే క్రమం ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఈ నానాయకట్ట ప్రాంత రైతులకు మంచి జరగాలని, పంటల దిగుబడి రావాలని, సాగునీరు అందాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరాలని సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ కోరుకుంటూ ధన్యవాదాలు. అంతేకాకుండా జగిత్యాల జిల్లా ముందు నుంచి ఆయకట్టు ప్రాంతం అన్న ఒక ఉన్నప్పటికీ కూడా నానాయకట్టు ప్రాంతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చొరవతోటే ముందుకొచ్చింది. ఎందుకంటే సుమారు ఈ జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం కానీ అటు చొప్పదండి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు, జగిత్యాల నియోజకవర్గంలోని 1-2 గ్రామాలతో పాటుగా మిగతా గ్రామాలన్నీ తన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకున్నట్టుగా 6 నెలల్లో నానాయకట్టు ప్రాంతానికి సాగునీరు అందితే పూర్తిగా జగిత్యాల జిల్లా సస్యశ్యామలమై జగిత్యాల జిల్లా అంటే ఒక ఆయకట్టు ప్రాంతం అని ఎలాంటి మచ్చ లేకుండా ఉండే పరిస్థితి నెలకొనే మనకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఎందుకంటే ఒక 9 గంటల పాటు సుదీర్ఘ చర్చతో అన్ని హంగులతో అంటే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా సాంకేతిక పరమైన ఇబ్బందులను ఎలా అధిగమించాలి, రైతులను ఎలా కోపం చేసుకోవాలి, రైతులకు సాగునీరు అందించే క్రమం పట్టుదలతో చేయాలన్న సంకల్పానికి ఇప్పుడు తెలంగాణ రిపోర్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అంతేకాకుండా జిల్లాలోని కొరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు విద్యాసాగర్రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారితో పాటుగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు ఈ సమావేశంలో పార్టిసిపేట్ అయి తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న నానాయకట్టు గ్రామాలను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి సాగునీరు మాకు అందించాలని కోరడంతో అదే క్రమంలో పూర్తిగా సాగునీరు అందించే లక్ష్యం నాది, అంతవరకు విశ్రమించేది లేదు అన్న ఆయన మాటలు నిజంగా మనం అంటే చెప్పుకోదగ్గవి. ఇకపోతే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా గతంలో పనిచేసి ప్రస్తుతం ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారి చొరవ ఈ నానాయకట్టు రైతాంగం పట్ల పూర్తిగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు చొరవ చూస్తున్నట్టు వినోద్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ రిపోర్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.